రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ రైతు బంధు నిధులు విడుదల చేసిన సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్లో టిఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నేత ఉల్లంగుల ఏకానందం మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని, తాజాగా రైతు రుణమాఫీ రైతు బంధు నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొండ్ర రాజయ్య, మహాత్మనగర్ గ్రామ సర్పంచ్ జక్కని శ్రీవాణి, కేడీసీసీబీ డైరెక్టర్ స్వామిరెడ్డి, పొరండ్ల సొసైటీ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ మడుపు శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ అట్ల పోచమల్లు యాదవ్, పొన్నాల సంపత్ నాయకులు పాల్గొన్నారు. కరోనాతోని తల్లడిల్లుతున్న తరుణంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మూల్యం ఉన్నప్పటికీ కూడా రైతు సంక్షేమ రాష్ట్రానిగా ఒక గొప్పగా తీర్చిదిద్ది ఈరోజు రైతు రుణమాఫీకి 1210 కోట్లు నేడు మంజూరిచ్చి ఆ రైతులను ఆదుకున్న పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా తిమ్మాపూర్ మండల ప్రజల పక్షాన మా తిమ్మాపూర్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పాలాభిషేకం గౌరవ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గ్రామ పంచాయతీ మహాత్మనగర్ పరిధిలో తనకు పాలాభిషేకం చేయడం జరిగింది. బంధువుగా రైతు దేవునిగా అందరూ కొనియాడుతున్నారు. అదే సందర్భంలో మరి 25,000 లోపు ఉన్న రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పి 1210 కోట్ల రూపాయలు ఇలా చేయడం జరిగింది. రైతు బంధు కింద మరి 7,000 కోట్లు మొత్తం కలిపి 8,000 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేసి రైతులకు ఊరటిచ్చిండు.